మై ఫేవరెట్ హీరోయిన్స్ అంటే శ్రీవల్లి, రష్మిక, మా ఫేవరెట్ హీరోయిన్ సుమగారు. ఫస్ట్ నా ఫేవరెట్ హీరోయిన్ సుమగారు, మీరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఫర్ యువర్ యాక్టింగ్ ఆన్ ద స్టేజ్ ద హోల్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే గొప్ప చెప్పడం కాదు, వీళ్ళ ముగ్గురు అంటే ఫ్రాంక్యూ అంటే సమంత, ఈ గ్యాంగ్ లీడర్ సమంత మిస్, ఇక్కడ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ ముగ్గురు కూడా. నీ పేరేంటి? రష్మిక. రష్మిక అండ్ కీర్తి సురేష్, సాయి పల్లవి. సాయి పల్లవి అండ్ షీఈ్ రియల్లీ అమేజింగ్ యాక్ట్రెస్, ఎందుకంటే అండ్ బ్యూటిఫుల్ సోల్. అందుకే అంత అందంగా చేసాను, చాలాసార్లు చెప్పాను. మై శ్రీవల్లి, అవర్ శ్రీవల్లి. అండ్ ఈ సినిమా ఆదియా, ఓకే. అండ్ కీర్తి అండ్ అమేజ్, అండ్ నేను చెప్పక్కర్లేదు, యువర్ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ మహానటి చూసిన తర్వాత నీకు టేక్ ఏ బో. అండ్ సాయి పల్లవి, తనకు తన గురించి ఒక నిమిషం. స్టాప్ 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 స్టాప్. నీ గురించేనా? తను ఏమందో తెలుసా, ఏం చెప్పాలో నా దగ్గర చెప్పేయండి అంది. ఐ థింక్ యు ఆర్ లేడీ పవన్ కళ్యాణ్, ఐ థింక్ దెన్. అంటే తన గురించి ఎప్పుడు చెప్పడానికి కుదరలేదు. మంచి ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ అంటే యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో. అంటే ఎప్పుడు చెప్తా అనుకున్నా, రిజెక్టింగ్ అన్ యాడ్ లైక్ దాట్, ఒక యాడ్ అలా రిజెక్ట్ చేయడం అనేది ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు అందరికీ ఆ విషయంలో ఆదర్శంగా ఉన్నాను, అది పర్సనల్గా చెప్తా అనుకున్నా, నాకు చెప్పలేకపోయాను. నాకు చాలా బాగా అనిపించింది. ఒక పర్ఫార్మర్ ఆర్టిస్ట్గానే కాదు, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా అంత అలా ఉండగలడం చాలా కష్టమైన విషయం ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ అనిసమ్. అండ్ అండ్ కిషోర్, కిషోర్ ఎక్కడారు? కిషోర్ అంటే సినిమా చూసి దేవి ఫోన్, సాధారణంగా ఏంటంటే ఏ సినిమా చూసినా తన ఒపీనియన్ బాగుంటే మాత్రమే ఫోన్ చేసి పలానా సినిమా చాలా బాగుందని చెప్తారు మామూలుగా. ఈ సినిమా చూసి దేవి నాకు ప్రత్యేక ఫోన్ చేసింది, ఎందుకంటే దేవి జడ్జ్మెంట్ బాగా నమ్ముతాను. దేవి ఎప్పుడు చెప్పినా, ఏ కరెక్షన్స్ చెప్పినా, కావాలంటే ఒక సీన్ మళ్ళీ తీమలా తీస్తాను నేను, దేవి మీద అంత నమ్మకం నాకు. సో ఈ సినిమా చూసి, డార్లింగ్ ఆడవాళ్ళు మీకు జోహర్లు అద్దరిపోయింది సినిమా. నేనే చెప్తున్నా, ఈ సినిమా చూడండి ఎంత బాగుంటుందో. అలా చిన్న చిన్న ఫన్ ఉంటేనే, ఎమోషనల్గా ఉంటేనే సినిమా చాలా బాగా వచ్చింది. అంటే ఎంత ఇష్టంతో నేను రీరికార్డింగ్ చేశానని చెప్పారు దేవి. అండ్ దట్స్ ఇట్ సెల్ఫ్, నేను ఈ సినిమా అప్పుడే చెప్పేసా, ఇప్పుడే సినిమా హిట్ అని చెప్పేస్తున్నా ఆ నమ్మకంతో, దేవి ఉన్న జడ్జ్మెంట్ నమ్మకంతో. అండ్ కిషోర్ ఎలా అంటే, ఒక నిశ్చలమైన నీటిలో ఒక ఆకు వేస్తే ఎలాంటి అలలు వస్తుంటాయో అంత సున్నితమైన మనసు ఉన్నవాడు తను. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి, మీరు ఇలాంటి చాలా మంచి సినిమాలు తీయడం కోసం ఇది ఒక ఇన్స్పిరేషన్గా కావాలి అని చెప్తాను. థ్యాంక్ యూ అండి కిషోర్, థ్యాంక్ యూ. అండ్ శర్మ, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కాకపోతే గత రెండు సినిమాల నుంచి చాలా సీరియస్ సినిమాలు క్యారెక్టర్స్ కాబట్టి తను సీరియస్గా కనిపించాడు. ఈ ఒక్కసారి ట్రైలర్లోనూ, నేను చూసిన కొంత సినిమాలోనూ హ్యాపీగా ఫుల్ ఓపెన్ అయిపోయి ఫేస్ అంతా మళ్ళీ తను తను ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ చూసే అవకాశం దొరికింది. చాలా బాగా చేశారనిపించింది. ఐ థింక్ శర్మ ఇస్ విష్ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ మీరు సూపర్ హిట్ కొట్టేశారు నాకు తెలిసి, అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ సుధాకర్ గారు ప్రొడ్యూసర్,
ఆయన ఆయన బిజినెస్ ఉన్నా కానీ సినిమా మీద ప్రేమతో ఇంత కష్టపడి సినిమాలు తను ఇస్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి. సుధాకర్ గారు మీరు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.